नमस्ते मैडम एंड ऑल फ्रेंड्स ना पेर बालाजी 44 इयर्स नाकु नेनु ई ऑनलाइन क्लास लो लास्ट टाइम 10 डेज इनिशिएशन क्लास एंड न्यू मून फुल मून मेडिटेशन लो जॉइन अय्यानु गत 3 नेलगा मैडम तो कलिसि जर्नी चेस्तुन्नानु యాక్చువల్ గా సజ్జన సాంగత్యం కావాలని కోరుకున్న టైంలో అనుకోకుండా పూర్వ జన్మ పుణ్య ఫలం వలన మేడంతో ఇలాంటి అవకాశం నాకు దొరికింది. నేను మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడను. ఆధ్యాత్మికత అంటే నాకు తెలిసింది నిత్యం దైవ దర్శనం చేసుకోవటం, పూజలు వ్రతాలు అవి మాత్రమే చేసుకోవడం అనే తెలుసు. కానీ ఒకరోజు టీవీ ఛానల్లో మార్నింగ్ 6కి ప్రవచనాలు చూస్తున్న టైంలో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రవచనాలు విన్న తర్వాత నాకు ఒక మంచి గురువు కావాలి అని చాలా ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు. ఇంకా దాని గురించి మర్చిపోయాను. అనుకోకుండా ఒకరోజు యూట్యూబ్ చూస్తే దాంట్లో షడన్ గా మేడం ప్రోగ్రాం వస్తే చూశాను. ఇక అప్పటి నుంచి చాలా ఎక్కువ మేడం ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో చూసి చూసి అది ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. నేను ఎడ్యుకేటెడ్ కాదు, నా క్వాలిఫికేషన్ 7th చదివాను. అయితే 44 ఇయర్స్ లో చాలా బిజినెస్ చేసి హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈ మేడం క్లాసులో ఈ 21 డేస్ ఛాలెంజ్ జాయిన్ అయిన రోజు, దానికి ముందు 10 డేస్ క్లాసులో జాయిన్ అయినప్పుడు ఎంతో అద్భుతం అనిపించింది. తర్వాత ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎలా ఉంటుందో అని చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూశాను, జాయిన్ అయ్యాను. కానీ నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలుగుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ గా నేను తెలుసుకున్నది చాలా ఉంది. అంటే ప్రతి మనిషి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు అనేది నా నమ్మకం. అయితే నేను మేడం దగ్గర ఈ 21 డేస్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 టైమ్స్ ఎక్కువ తెలుసుకోగలిగాను. ముఖ్యంగా ఎలా తినాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి. మేడం ఇన్ని రోజుల క్లాసులో ఈ 21 డేస్ లో ఎంతో సేపు మాట్లాడారు. ఒక్కసారి కూడా ఒక్క వర్డ్ను నెగిటివ్ గా ఏమన్నా వస్తుందేమో మేడం నోట్లో నుంచి అని చెప్పి నేను చూశాను. 100% పాజిటివ్ గా మాట్లాడతారు మేడం. మాట్లాడే విధానం గాని అది చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మేడం చెప్పింది ప్రతిదీ ఆచరించాలి అనేది ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. దాంతో పాటు మనకి కొన్ని బుక్స్ ప్రిపేర్ చేశారు, అలాగే టాస్క్ చెప్పారు. ఒక అద్భుతమైన పరిపూర్ణమైన ఆనందంతో కూడిన జీవితాన్ని కొనసాగించడానికి ఒక మనిషికి ఏది అయితే అవసరమో అది ఈ 21 డేస్ ఛాలెంజ్ లో పూర్తిగా దొరుకుతుంది. ఇక మానసిక ప్రశాంతత ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ నేనొక్కడనే ఇంత టైం తీసుకోవటం కాదు. ముఖ్యంగా ఏంటంటే మన ఆలోచన విధానం ఒకటి, ప్లస్ మనం చూసే విధానం ఒకటి, మనం తినే విధానం ఒకటి. ప్రతిదీ ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మీ ఆత్మోన్నతికి మీరు ఎలా పాటుపడుతున్నారు, సత్యాన్ని తెలుసుకోవటానికి ఏది కావాలి, మీకు మీకు మనసుకి ఏది మంచిది అనే దాని గురించి, నా గురించి నేను తెలుసుకోవటానికి ఈ 44 సంవత్సరాల వయసులో నాకు అసలు తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ క్లాసులో జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ మేడం క్లాసులో ఈ 21 డేస్ లో నేను నేర్చుకున్న తర్వాత వీటిలో 1% కూడా ఇంతకుముందు నేను నేర్చుకోలేదు అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో టు ఎవ్రీవన్, నా పేరు సత్యనారాయణ. నేను 21 డే ఛాలెంజ్లో జాయిన్ అయ్యాను.
21 డే ఛాలెంజ్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇందులో జాయిన్ అవ్వకముందు ఒకటే మెడిటేషన్ ఉంటుంది అనుకునేవాడిని, అదే తెలుసు నాకు. ఆ తర్వాత ఇందులో ఎన్నో రకాల మెడిటేషన్లు ఉంటాయని తెలిసింది. ఒక్కొక్క మెడిటేషన్ ఒక్కొక్క పర్పస్కి యూజ్ అవుతుంది. ఈ మెడిటేషన్లు అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి, నన్ను నేను మలుచుకున్నాను. ఈ 21 డే ఛాలెంజ్తో జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి, మెకానికల్గా కాకుండా హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని లీడ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్లు మిగిలిపోతాయి. ఆ డౌట్లు ఎవరిని అడగాలో తెలియదు, ఆ డౌట్లు ఎవరిని అడగాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు. ఇక్కడ మేడంని అడగవచ్చు, చక్కగా అన్నీ వివరించి చెప్తారు. ఈ 21 డే ఛాలెంజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.